కొంత అమ్మాయిలను కామెంట్లు చేశారు. ఫస్ట్ అమ్మాయి వచ్చి గెలిచుకున్నాడు మన రియాక్ట్ అయినా తప్పు తెచ్చుకొని ఇప్పుడు కొంచెం గేమ్ మంచిగా ఆడుతున్నాడు. అన్నోళ్ళు అన్నోళ్ళ నాకు దొరకాలి. ప్రియాంక ఎలా ఆడుతుందమ్మా? ప్రియాంక నార్మల్. ఇప్పుడు ఈ హౌస్ లో ఇప్పుడు బాగా గేమ్ ఆడేది ఎవరమ్మా? ఇప్పుడు ఈ హౌస్ లోనా బాగా గేమ్ ఆడేది అంటే సైలెంట్ ఫస్ట్ సైలెంట్ గా వచ్చి ఇప్పుడు మంచి గేమ్ ఆడుతున్నాడు. అంటే ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ విషయాల్లో దాంట్లో మాత్రం శివాజీ అన్నకి అన్నకి ప్రశాంత్ ఎట్లా మాట్లాడాలి ఏం చేయాలి అనేది మంచిగా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు ఎవ్వరు అరుస్తున్నారు ఇంకా మరి ప్రిన్స్ గేమ్ ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఉంటున్నాడు. ఇంతకు ముందు ఆడు ఏడుస్తున్నాడు ఆడపిల్లల శివాజీ గారికి పవర్ అసలు తీసుకునేసారు కదా మా తన దగ్గర నుంచి ఎలా ఫీల్ అవుతున్నాడు? ఏమో అన్న ఏమనలే అన్న మంచితనం కాబట్టి ఏం అనలేదు. అన్న మంచితనం కాబట్టి ఏం అనలేదు. పడదు మా అన్న ఎప్పుడున్నా కింగే రైతు బిడ్డనే గెలుస్తాడు అంటారా? అన్ననే గెలుస్తాడు. గెలిచిన తర్వాత అప్పుడు చెప్తాడు. బిగ్ బాస్ లో కొంతమంది చదువుకున్న వాళ్ళకే టైటిల్ గెలుస్తారు. అట్లా ఊరి నుంచి వస్తే టైటిల్ ఎవరు ఐఫోన్ అంటే రైతు బిడ్డ కాదా అన్న? అంటే రైతు బిడ్డకి ఐఫోన్ ఉంటుందా? షాప్ అడిగాను ఓటే మనం ఐఫోన్ ఉంటే రైతు బిడ్డ అంటే అన్న చెప్పింది కదా ఆటోలకో ఇళ్ళకో ఇస్తారు. ఆటోలకో వాళ్ళకో అంటే మార్నింగ్ నుంచి కష్టపడితే ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళకి మనీ వస్తుంది. బట్ రైతుకి ఎన్ని మంత్స్ నుంచి అక్కడ పొలంలో కష్టపడాలి, వాన వచ్చినా ఏదొచ్చినా కూడా వాళ్ళకి డబ్బులు వస్తాయని లేదు. ఎంతమంది చాలా లిస్ట్ తీసి ఎంతో మంది రైతులు చచ్చిపోయారని చూసి కానీ ఓ ఆటో డ్రైవర్ చచ్చిపోయాడు, ఓ బస్ డ్రైవర్ చచ్చిపోయాడు అనుకో, వచ్చిన కూరగాయలు చచ్చిపోయాడు అని వచ్చిందా? మనందరం గెలిచినట్టే. మన తాతలు కూడా రైతులే. ఇప్పుడు మా తాత కూడా రైతు పడాడు. జైల్లో ఉన్నాడు కదా మరి ఎలా? జైల్లో మంచిగా ఉన్నాడు, అందరూ పంపించాలి. టేస్టి తేజ వచ్చిన 3 వారాలు బాత్రూమ్ కడిగాడు. లాస్ట్ ఏమో మా బాసన పొద్దున్నది తింటాడు అన్న పండు రతిక చేసింది మాత్రం అది ఇంకా బేబీ సినిమాలో హీరోయిన్ వాళ్ళందరూ మంచి వాళ్ళు. ఇల్లే మా బేబీ కాదు పెద్ద టాప్ 5 లో ఇప్పుడు రైతు బిడ్డ ఒకవేళ గెలిస్తే ఏం చేస్తాడు ఆ పైసలతో? ఆ పైసలతో ఇంకో రైతుకి అంటే మిగతా రైతులు వ్యవసాయం చేస్తాడు. ఏం మీకు రైతు బిడ్డ అంటే నచ్చడా? పాప పనిచేసింది మధ్యలో ఎందుకండి? ఓకేమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. అనుకున్నాను అది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు ఎంతవరకు ఆదరిస్తారు అనేది రతికతోటి మనం నేర్చుకోవచ్చు. అది చెప్పుకోవాలి రతిక వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు టీఆర్పీ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది కదా. అక్కడ నా రతిక 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 అనేసి అన్నారు. అలాంటి రతికనే జనాలు ఆదరించలేదు అని అంటే జనాలు కంటెంట్ ఫాలో అవుతున్నారు కానీ మనస్తత్వాన్ని ఫాలో అవుతున్నారు కానీ అంటే
ప్రతి ఒక్కరు ఏదో అందంగా ఉందనేసి ఏదో ఏ ఉపడితే అవి తిడుతున్నారనేసి ఎంకరేజ్ చేయరన్న అదే ఫస్ట్ పులివర మనోడితో కలిపింది పల్లె ప్రశాంత్తో తర్వాత ఇంకొకరు ఈ టైప్ లో అవుతుంది అదే గేమ్ కన్నా ఇలాంటి ఎఫైర్స్ ఎక్కువైపోయి అలాంటి ఎఫైర్స్ ఎంతవరకు కరెక్ట్ కాదని ఎలిమినేట్ అయితే చేశారన్న ఎలిమినేట్ అవడం అనేది కరెక్ట్ అన్న 100% కరెక్ట్ ఓకే మీ దృష్టిలో కరెక్ట్ కావచ్చు కానీ బిగ్ బాస్ కి టిఆర్పి పరంగా పర్లేదు కదా ఒకటన్నా నేను చెప్తా నా దృష్టిలో కరెక్ట్ కావచ్చు అని అంటున్నారు అంటే మీ దృష్టిలో రైట్ అంటదా నేను రెగ్యులర్ గా చూడను అప్పుడప్పుడే చూసా మరి అలా అంటే బిగ్ బాస్ పాపులర్ అవ్వాలంటే టిఆర్పి కావాలంటే బెస్టే కదా టిఆర్పి ఫాలో అయితే ఇప్పుడు అలాంటప్పుడు ఎలిమినేట్ ఎందుకు అవుతుందన్నా ఓకే జనాలకు నచ్చలేదు ఓట్లు వేసారు అది వేరే విషయం కానీ బిగ్ బాస్ పరంగా టిఆర్పి కావాలన్నా ఆ లోపల క్రేజ్ పెరగాలన్నా జనానికి ఎంటర్టైన్మెంట్ కావాలన్నా ఉండటం బెటర్ కదా ఒకటన్నా జనానికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ఓట్లు తగ్గిపోయా అందుకని ఎలిమినేట్ అయింది కానీ ఇప్పుడు మీరు ఆ రకంగా ఎలా అంటారు టీఆర్పీ రేటింగ్ తన వాళ్ళు పెరుగుతుందని లోపల ఫైటింగ్ చేస్తున్నది పులివర్ కలుస్తున్నది రకరకాలుగా అలాంటప్పుడు ఎలిమినేట్ ఎందుకు అవుతుంది నా జనాలు అదే ఓకే బయట చెప్పింది నచ్చితే ఖచ్చితంగా జనాలు ఓట్లు వేస్తారు కదన్నా 100% ఓకే జనాలకు నచ్చక పంపించారు అది ఓకే టీఆర్పీ తగ్గే ఛాన్స్ ఉంది కదా మళ్ళీ టీఆర్పీ ఎందుకన్నా తగ్గుద్ది అంటే తను ఇదేం కాదు అలానే త్రిషా ఇలియానా టైప్ అంత హీరోయిన్ ఏం కాదు ఓకే నెక్స్ట్ వచ్చారు అంటే తను ఏంది అని అంటే ఏదో దాంట్లో కనబడాలి అనేసి ఏ పడితే అన్నం ఇంక స్టార్ట్ చేసింది అది ఏమాత్రం కరెక్ట్ కాదని జనాలు ఎలిమినేట్ చేశారు అది 100% రైట్ ఓకే ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళ ఎక్కువ మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు ఇష్టమైన కంటెస్టెంట్ అంటూ ఎవరు లేరన్నా నాకు తెలిసి బిగ్ బాస్ అయితే నేను బాగా చూస్తాను నాగార్జున గారు అంటే ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారని అసలు చెప్పాలి అసలు నాగార్జున హోస్టింగ్ కి నిజంగా ఫేవరెట్ అండి ఈసారి ఈసారి ఎందుకు అని అంటే అడిగిన పాయింట్ అనేది ప్రతి ఒక్కడికి మేక్ దింపినట్టు అడుగుతున్నారన్న అసలు చెప్పలేనంటే అసలు ఎంత బాగా అడుగుతున్నారంటే ఇంకొకరు నోరు ఎత్తట్లేదు అనమాట ఆ దీనికి అంత బాగా చేస్తున్నారని అనిపిస్తుంది ఓకే శివాజీ గారు ఆట ఎలా అనిపించింది శివాజీ గారు ఇంక చెప్పనక్కర్లేదు అన్న మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అనుభవం అంటే అనుభవజ్ఞులైన వ్యక్తి అనమాట అతను మనం చెప్పుకోగలిగితే అతను ఏది చెప్పినా మంచిగా ఉంటుంది అనమాట నార్మల్గా నెగిటివ్ అనేది ఉండదు అతనిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే ఇన్ని రోజుల్లో అంత ఎక్కువ నెగిటివ్ అనేది ఉండదన్న వీలైతే పాజిటివ్గా ఉందాం పాజిటివ్ స్ప్రెడ్ చేద్దాం లేదు అంటే సైలెంట్గా ఉందాం అని అనుకుంటున్నారు కానీ ఎవరిని ఒకరిని బ్లేమ్ చేద్దాం ఒకరికి సపోర్ట్ చేసి వాళ్ళనే హెల్ప్ చేద్దామని లేదు అది నాకు అనిపించింది అంతే రీసెంట్గా టెస్ట్ తేజ సారీ చెప్పాడు అవునన్నా ఆ స్థితి ఎందుకు వచ్చింది ఆయనకి అన్న అదేని అంటే అతను మితి మీరి కొద్ది ప్రవర్తించాడు తప్పు అనట్లేదు అంటే ఆ ద వే ఆఫ్ పాయింట్లో అప్పుడు సడన్ సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్లో ఏదో అయిపోయింది దానికి సారీ కూడా చెప్పాడు ఇక్కడ వెళ్ళి ఆట ఆడితే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్ అన్నాను తప్పు చేసి సారీ చెప్పడం కన్నా ఆడే ముందు అన్నిసార్లు కొట్టాల్సిన అవసరం వచ్చింది మరి అలా తప్పు చేసి ఆడేదానికన్నా అంటే అదే అన్న చెప్పిన చూడండి సిచ్యువేషన్ అన్న బయట అంటే ఆ టైంకి ఆ సిచ్యువేషన్లో ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో హ్యాండిల్ అనేది అవుద్ది అన్న దానికి ఏం చేయలేము ఇప్పుడు ఒక ఆట గేమ్ ఆడేటప్పుడు కబడ్డీ ఆడేటప్పుడు కింద కాళ్ళు రగిడేస్తాయి అనేసి లాగడం మానేం కదన్నా ఓకే అది ఒక్కటే కారణం ఇంక అనుకోవచ్చు మనం చెప్పొచ్చు అంటే ఆ టైంలో అలా చేయకూడదు అది వాస్తవమే కానీ సారీ చెప్పాడు గౌతమ్ కృష్ణ కూడా ఒప్పుకున్నాడు వాళ్ళ లేని బాధ మనకెందుకు చెప్పండి అంటే జనాలకి ఏంది అని అంటే ఎలా అయినా బ్లేమ్ చేద్దాం ఏదో ఒకలాగా అతను అనగా దొక్కేద్దాం ఎలాగో ఒకలాగా బయటికి లాగేద్దాం ఈ తత్వం ఉండకుండా ఎవడు బాగా ఆడుతున్నాడు ఎందుకోసం అలా జరిగింది అని ఆలోచించి ఇంకా సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ బ్లేమ్ చేద్దామని కాదు బ్లేమ్ చేస్తున్నా కానీ వాళ్ళ క్రేజ్ పెరుగుతుంది పల్లె ప్రశాంత్ స్టార్టింగ్ లో తిట్టారు కానీ ఆయన క్రేజ్ ఎంత పెరిగింది మరి ఇప్పుడు అదే అన్న అంటే బ్లేమ్ చేస్తేనే క్రేజ్ పెరుగుతుంది కదా అనేసి అలా అనవసరంగా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ వీక్ టేస్టీ తేజ ఎలిమినేషన్ ఛాన్సెస్ కనబడుతున్నాయి మరి ఎక్కువ టేస్టీ తేజ అంటే ఏమన్నా చెప్పలేము అది అంటే ఇంకా నామినేషన్స్ ఈరోజు జరుగుతాయి కాబట్టి నామినేట్ ఎవరవుతారో ముందు చూద్దాం దాని తర్వాత ఎలిమినేట్ అనేది ఆలోచిద్దాం ఓకే టెస్ట్ చేయని కూడా జనాలు లోపల అంతా తింటానో పడుకుంటున్నావు అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ మరి ఒకటే నా చెప్తాను చూడండి తింటున్నావు పడుకుంటున్నావు అని అంటే ఈ ఏదిదైనా టేస్ట్ తేజ ఎలిమినేట్ అవ్వకుండా ఎంత దూరం వచ్చాడు కదన్నా అంటే తన తాలూకి ఎంటర్టైన్మెంట్ అనేది జనాల్లోకి వెళ్తుంది కదా అందరికీ నచ్చుతుంది కదా బాగానే అలాంటప్పుడు ఎలా అన్న తప్పు అనేసి అంటాం చెప్పండి తిన్నాడు పడుకున్నాడు అంటే ఆ తినడమే పడుకోవడమే జనాలకు నచ్చుతుందేమో అదే ఒక గేమ్ అయ్యండి వచ్చాము ఆ రకంగా ఆలోచించండి అన్న ఎవరిని నెగిటివ్గా తీసుకోదు బాడీ బిల్డర్ ఎలా ఆడుతున్నాడు ఎవరు సూపర్ అన్న ఎవరు చెప్పాలనంటే ఒక కసి మీద ఆడుతున్నారు అసలు చెప్పాలనంటే ఒక రకంగా చెప్పుకుంటే మనోడు తెలుగు కంటెస్టెంట్ అయ్యంటే డెఫినెట్గా మనోడు
ట్రాఫీ అన్న ట్రోఫీ కొట్టుంది అది కొద్దిగా హిందీ అవ్వడం వల్ల జనాల్లో ఎక్కడో దగ్గర కోల్పోతాడేమో అన్న ఒక భయం అయితే ఉంది అనేసి అనుకుంటున్నాను. ఓకే మనకు ఒక సామెత ఉన్నది, నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాని నమ్మొద్దని. మరి మాక్సిమం అందరు ఏడుస్తున్నారు ఎందుకు అబ్బాయి లోపల? ఎందుకు ఏడుస్తా? ఏడుపు అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అన్న. ఎంత పరిస్థితి ఎలాంటి పరిస్థితి వచ్చినా ఏడుపు అనేది సమాధానం కాదని నా ఫీలింగ్. అదే సింపతి కోసమే అనిపిస్తుంది మరి. సింపతి అదే అంటే ఏదో సింపతి పెరిగిపోద్ది దానివల్ల ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అని అనుకుంటున్నారు, కానీ జనాలు అంత ఎవ్వరు కూడా అంత తెలివి లేకుండా లేరు. ప్రతి ఒక్కరు జ్ఞానంతో ఆలోచించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్నారు. ఆ రకంగా ఆడితే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. అమర్దీప్ ఆట ఎలా ఉంది? అమర్దీప్ అదే అన్న, యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తాడు మనోడు. ఒకరిని కించపరచాలంటే ముందుంటాడు మనోడు. మరి ఇంకా అలాంటి ఆట ఆడితే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అమర్దీపే అనుకుంటున్నా ఇంక ఎలిమినేట్. ఓకే టాప్ త్రీలో అంత ఎవరుండే అవకాశం ఉంది? టాప్ త్రీలో అంటే అదే అన్న, శివాజీ ఒకరు ఉంటాడన్న, ప్రశాంత్ ఒకరు ఉంటాడు, నెక్స్ట్ ఉంటాడన్న. అంటే ఇంకా గేమ్ ముందుకెళ్తున్న కొల్లి తెలుస్తుందన్న, ఏ రోజు ఎలా అవుతుందో చెప్పలేము కాబట్టి గేమ్ మనం ముందే డిసైడ్ చేయకూడదు. ఓకే మన కొంతమంది వైల్డ్ కార్డ్లో ఎంట్రీ ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు వేరే వాళ్ళని. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఎవరికి ఇస్తారు ఏందని చూడాలన్న. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది అసలు కరెక్టే కాదని నా ఒపీనియన్ అన్న. ఎందుకు అని అంటే ఇన్ని వారాలు ఒక్కొక్కరు కష్టపడి వచ్చిన తర్వాత ఒకటి మధ్యలో తెచ్చి అక్కడి నుంచి గేమ్ ఆడించడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అన్న. జబర్దస్త్లో నా నరేష్ ఆది ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు కూడా వినపడ్డాయి. అవునన్న, ఆది హైపరాజ్ పేరు కూడా వినపడుతుంది, లేదు అనట్లేదు. అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థమవ్వట్లేదు అన్న. ఒక రన్నింగ్ రేస్ పెట్టి వాళ్ళని మధ్యలో పెట్టి అక్కడి నుంచి నువ్వు ఆడితే సరిపోద్ది అని అంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అన్న. ఓకే అలా ఎంట్రీ వస్తే మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళాలని? అలాంటి ఇది అయ్యేటప్పుడు అంత స్థాయి వచ్చినప్పుడు అంత కష్టపడి అంత పేరున్న వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలుగుతా? ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక ఫేమ్ ఆ రకంగా వచ్చింది అని అంటే నిజంగా వాళ్ళని ఇంతకు ముందు కష్టపడి వచ్చిన వాళ్ళు ఫీల్డ్కి ఇండస్ట్రీకి, ఆ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి వచ్చి నిలదొక్కడం అనేది వాళ్ళ ఆటకి సరిపోద్ది, వాళ్ళకి వీళ్ళకి సరితూగుతుంది అని నేను అనుకున్నాను. వాళ్ళు అలాంటి వాళ్ళ పేర్లు అంటే ఇప్పుడు నార్మల్ హైపర్ అది కూడా నిజంగా అన్న, అలాంటి వాళ్ళు వస్తే నిజంగా అసలు పిఆర్పి రేటింగ్ ఇంకా పెరుగుద్ది అని అనుకుంటున్నాను. ఆ మధ్య బ్యాంకాక్ బిల్ల కొంచెం హైదరాబాద్ వచ్చి రద్దు చేసింది కదా, దానికోసం వచ్చానని చెప్పేసి ఆమె ఎంట్రీ అవ్వలేదు మరి ఎలా? ఓకే మన కాకినాడ పిల్ల కానీ బ్యాంకాక్ పిల్ల కానీ నాన్ వెజ్ కూడా రావాలని కొంతమంది అన్నారు. ఎవరు మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నాకు పల్లవి ప్రశాంత్ అంటే చాలా ఇష్టం. పల్లవి ప్రశాంత్ ఎందుకు? రైతు బిడ్డ కాబట్టి, నేను కూడా ఒక అగ్రికల్చర్ కాబట్టి నాకు రైతు బిడ్డ అంటే ఇష్టం. రైతు బిడ్డ అని ఇష్టపడితే ఎట్లనే గేమ్ బాగా ఎవరు ఆడితే వాళ్ళని ఇష్టపడాలి కదా. అంటే ఇప్పుడు హౌస్లో ఒక మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చి అంత పెద్ద సెలబ్రిటీల మధ్యలో గేమ్ ఆడుతుంది కాబట్టి అంత లైక్ చేస్తున్నారు. ఎందుకంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అంత పెద్ద గేమ్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం ఇప్పుడు ఉన్న జనరేషన్లో. ఆపర్చునిటీ బిగ్ బాస్ రావడం వల్ల ఆయన యూజ్ చేసుకుంటున్నారు కదా. అంటే జాలితోనా ప్రేమతోనా మీరు ఇష్టపడేది? అంటే జాలి ప్రేమ అనేది ఏం కాదు, ఒక మిడిల్ క్లాస్ వాడు కూడా సాధించగలదు అని నిరూపించారు. ఆయన కల డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకున్నారు, బిగ్ బాస్ వెళ్ళడం ఆయన ఫుల్ఫిల్. ఓకే అంటే బాగా ఆడేది ఎవరనుకుంటున్నారు? మోటివేషన్లో అయితే శివాజీ. టైటిల్ అయితే మ్యాక్సిమం అయితే ప్రశాంత్కి రావాలని కోరుకుంటున్నారు. మీరెవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? పల్లవేందు ప్రశాంత్. పల్లవి ప్రశాంత్కి. బాడీ బిల్డర్ ఎలా ఆడుతున్నాడు? ఎవరైతే గేమ్ అయితే అందరికన్నా ఉన్నోళ్ళ దాని అమర్దీప్ కన్నా రతిక కన్నా రతిక వెళ్ళిపోయింది కానీ ఆమె కన్నా అందరికన్నా బెటర్. ఎవరు బాగానే ఆడుతున్నాడు? రావచ్చు. ఓకే అమర్దీప్ ఎలా ఆడుతున్నాడు అని? అమర్దీప్ గేమ్ బాగా ఆడుతున్నాడు. అమర్దీప్ ఉండాలి కొంచెం ఇంకా లాస్ట్ వరకు ఉంటే గేమ్ అనేది ప్రశాంత్కి టఫ్ ఉంటే బాగుంటుంది. టఫ్ ఉంటేనే కదా మనం ఏదైనా చూస్తాం గేమ్. అమర్దీప్ కూడా ఉండాలి అనుకుంటున్నాను. పల్లవి ప్రశాంత్ బియ్యం బస్తా మోసుకొచ్చింది ఫస్ట్ వీక్ లో. అవును పులివర కలిపి కూడా స్టార్ట్ చేసిండు, అది ఎలా అనిపించింది? పులివర కలిపి న్యాచురల్ జీవితం అనేది చూపెట్టిండు. దాన్ని సిటీ పబ్లిక్ అనే వాళ్ళు ఇంగ్లీష్ రిహర్సల్ తెలియదు కాబట్టి ఆయన నిజ జీవితం ఎలా ఉన్నాడో ఎంట్రెన్స్ వచ్చేటప్పుడు అలానే ఆయన బిగ్బాస్ రావడం ఆయన కళ కాబట్టి ఆయన వచ్చాడు అలా. ఓకే రతిక బేబీ వచ్చింది ఒకరి తర్వాత ఒకరి పురోలు కలిపిందని చెప్పి మొత్తం ట్రోల్స్ కూడా బాగానే పెరిగినాయి. ఆమె గేమ్ అది ఆమె ట్రై చేసుకుంది బట్ ఆమె అది వర్కౌట్ కాకపోవడం వల్ల పబ్లిక్ ఆమె రిజెక్ట్ చేసి పెట్టి. అంటే గేమ్ కోసం కాకుండా ఫేమ్ కోసం ట్రై చేసింది అంటారా? అంతే కదా మరి. ఓకే ఆమె ఎలిమినేట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ మరి?
అంటే మేబీ ఇమిడియట్ అవడమే ఇప్పుడు ఈ టైంలో అంటే ఇంకో రెండు మూడు రోజులు ఉండి తర్వాత అయ్యడం బెస్ట్ ఉంటుండే బట్ ముందే వెళ్ళిపోయింది కాబట్టి మంచిగా ఫ్రీ అయిపోయింది ప్రశాంత్ ఇప్పుడు వెళ్ళిపోవడం వల్ల అంటే ఆ లోపల ఉంటే కొంచెం ప్రశాంత్ పల్లవ ప్రశాంత్ తోటి వాళ్ళతో ఇట్లా పులిహోర కలపడం వల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు కదా జనాలు పులిహోర కలిపోతుంది కాదు ఆమెనే పులిహోర ఫస్ట్ అదే ఆమె అలా లోపల ఉండటం వల్ల ఎంటర్టైన్మెంట్ టీఆర్పీ రేట్ కూడా బాగుండేది కదా ఇప్పుడు తగ్గిపోదు కానీ తేజ లేడా అమర్దీప్ ఉన్నాడు వీళ్ళందరు గేమర్స్ వీళ్ళు కూడా సెలబ్రిటీలే కదా ముఖ్యతే కాదు కదా మళ్ళీ ఆమె కోసం అయితే బిగ్ బాస్ చూడరు కదా ఓకే సెలబ్రిటీ అన్నప్పుడు సెలబ్రిటీ లెవెల్లో ఉంటే హోదా అనేది కాపాడుకున్నట్టుంటది ఆమె చిల్లర చేసింది ఓకే పల్లె ప్రశాంత్ కూడా స్టార్టింగ్ లో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు బాగా అన్నారు ఎలా ఉంది అది ఎందుకంటే బయట వీడియోలు చూశారు కదా కొన్ని అంటే ఆయన నిజ జీవితంలో రావాలి ఆయన బిగ్ బాస్ కు రావాలనే డ్రీమ్ ఉండే అది ఫుల్ఫిల్ అయ్యే టైంలో ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసుకున్నారు కాబట్టి అవి ఆయన అందులోకి వెళ్ళినాక రివ్యూస్ చూపిస్తున్నారు అది అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు తప్పు చేస్తాడు తప్పు చేసిన దాన్ని దాన్ని ప్రతిసారి చూపించాల్సిన అవసరం లేదనుకుంటాను తన టార్గెట్ ఏదో అచీవ్ చేయాలనుకున్నాడు చేసేసుకున్నాడు చేసుకోండు ఒక మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి వచ్చి సక్సెస్ అయిన డ్రీమ్ అలాకి వెళ్ళడం చాలా గ్రేట్ రియల్ చెప్పాలంటే ఆయన వెళ్ళడం వల్ల ప్రతి ఒక్క యూత్ లో ఇన్స్పిరేషన్ అయింది ప్రశాంత్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఉంటే బిగ్ బాస్ కి వెళ్ళగలిగే కెపాసిటీ ఉందని చూపించింది పల్లెటూరు నుంచి వచ్చిన టేస్టీ తేజ ఈ మధ్య ఒక గేమ్ లో బెల్ట్ తోటి బాగా కొట్టాడు కదా అదంతా ఎలా అనిపిస్తుంది తేజ ఆయన ఏదో ఫేమ్ కోసం చూసుకుంటా గేమ్ కి అయితే రన్ అయితలేదు ఆయనది అవుతుందని అభిప్రాయం ఉంటుంది మీకు దగ్గర మాకైతే అనిపిస్తుంది ఒక అతన్ని కూడా తింటున్నావు పడుకుంటున్నావు అంటున్నారు అదెంత వరకు కరెక్ట్ మరి ఆయన అదే పని కదా అంతేనా అట్లానే ఆయన అన్ని ఉండడం కానీ బయటకు వెళ్ళడమే బెస్ట్ ఓకే ఫైన్ టాప్ త్రీ వరకు ఎవరు ఎంత ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది ఫస్ట్ అయితే పల్లవ ప్రశాంత్ సెకండ్ శివాజీ తర్వాత యావత్ శివాజీ గారు పల్లవ ప్రశాంత్ కి బాగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ గేమ్ పర్ఫెక్ట్ ఆడుతుంది టూర్నమెంట్ లో పెద్దవాడు ఎట్లుంటాడో అందరు మోటివేషన్ లా చేస్తారు కాబట్టి ఆయన ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరితో ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ మాట్లాడాడు ఆయన అది ఆయన గేమ్ ఆయన పర్ఫెక్ట్ ఆడుతున్నారు ఎవరు డిసప్పాయింట్ చేస్తున్నారు విన్నర్ ఎవరే ఛాన్స్ ఉంది అంటారు మరి ప్రశాంత్ విన్నర్ ప్రశాంతేనా డెఫినెట్ ప్రశాంత్ ఒక ఏం లేదు ఇంకా కామన్ మ్యాన్ గా మీకేమైనా అవకాశం వస్తే కామన్ మ్యాన్ గా అవకాశం వస్తే వెళ్తారా వెళ్తాను ఏదైనా మోటివేషన్ ఉంటే చెప్పగలుగుతాం పబ్లిక్ ఉపయోగపడేది ఓకే బిగ్ బాస్ షోలో చెప్తాను అంటారు చెప్తే బిగ్ బాస్ షో అనేది ఒక ఫేమస్ కదా షో అది ప్రపంచంలో చెప్తే పబ్లిక్ ఉపయోగపడేది చెప్తే మెసేజ్ యూత్ అనేది ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా యూత్ కోసం చెప్పాలి ఏదైనా ఓకే నెక్స్ట్ వీక్ తేజ ఎలిమినేషన్ అని అంటున్నారు అది పోతే దరిద్రం పోతే జరిగి గేమ్ అనేది కూడా టఫ్ గా నడుస్తుంది అనుకుంటున్నాను ఇంకా వాళ్ళ మధ్యలో ఉంటే బాగుంటుంది వీళ్ళ చిన్న చిన్న వెళ్ళిపోతే బయటికి బాగుంటుంది ఓకే టోటల్ గా అసలు బిగ్ బాస్ ఎందుకు చూడాలి బిగ్ బాస్ షో ఎందుకు చూడాలంటే బిగ్ బాస్ షో చూడాలంటే ఇప్పుడు మనకి ఏదో ఒకటో నడుస్తుండాలి కాబట్టి చూడాలి సీరియల్ ఎందుకు చూస్తాము అది కూడా ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ షో కూడా ఎంటర్టైన్మెంట్ లాగా అన్ని ఉంటేనే కదా మనం చూడాల్సింది ఎంటర్టైన్మెంట్ ఉద్దేశం పెట్టుకొని చూడండి మంచి చెడు ఇట్లా ఆలోచించొద్దని అంటారు అది గేమ్ వరకే అన్న అది వచ్చాక వాళ్ళు వేరు మన లైఫ్ వేరు కదా అది గేమ్ వరకే గేమ్ వరకే చెప్పగలుగుతాం మేము కూడా తీసి చెప్తున్నప్పుడు అది గేమ్ వరకే గేమ్ బాగా నడిచినంత వరకు బయటకు వెళ్ళాలి గురించి అవసరం లేదు ఉన్న గురించి ఆలోచిస్తాం మళ్ళీ నెక్స్ట్ ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ హలో అన్న హలో భయ్యా బిగ్ బాస్ చూస్తున్నారా డెఫినెట్లీ భయ్యా ఎవ్రీడే చూస్తున్నాం సో ఎలా ఆడుతున్నారు మన జాతి రత్నాలు అందరూ ఎలా ఆడుతున్నారు జాతి రత్నాల జాతి పెద్ద మేధావులు భయ్యా ఒక్కొక్కడ ఒక్కొక్కళ్ళ టాలెంట్ ఉంది భయ్యా చాలా టాలెంట్ ఉంది సో బాగుంది ఫస్ట్ స్టార్టింగ్లో డల్ అనిపించినా కానీ ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది చూడాలి రైతు బిడ్డ ఎలా ఆడుతున్నాడన్న రైతు బిడ్డ భయ్యా నెక్స్ట్ లెవెల్ అసలు ఆ లెవెల్ వరకు ప్రశాంత్ పల్లె వెళ్ళిండే రియల్ హ్యాట్సప్ అని చెప్పుకోవాలా అండ్ ఇంకో విషయం బిగ్ బాస్ వాళ్ళకు కూడా తర్ఫ్ టీం వాళ్ళకు కూడా నేను హ్యాట్సాప్ చెప్తా టాలెంట్ ఉంది అతని డ్రీము బిగ్ బాస్ సిక్స్ నుంచి ట్రై చేస్తున్నాడు కోరిక పిలిపిలైంది విన్ అవుతాడా లేదా అని సెకండ్ ఆప్షన్ బట్ ఆయన అక్కడ ఉన్న కంటెస్ట్ అందరికంటే మన పల్లయ్య ప్రశాంత్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు ఈవెన్ సాక్షాత్ నాగార్జున కూడా చెప్పాడు నువ్వు మామూలు వ్యక్తి కాదు చాలా బాగా ఆడుతున్నావు నువ్వు నీకు ఒక రేంజ్ ఉంది అసలు రైతు బిడ్డ అంటే అది ఏంది బాడీ పెట్టడం కాదు స్టామినా అనేది ఇన్బిల్డ్ అయి ఉంటుంది అమర్దీప్ టార్గెట్ చేస్తున్నాడు కదా రైతు బిడ్డని మీకు ఎలా అనిపిస్తుంది ఏముంది భయ్యా అవన్నీ సముద్రంలో నీటి బుడగల లాంటివి ఎంత టార్గెట్ చేసినా ఏం చేసినా మన పల్లయ్య ప్రశాంత్ శివుడు సముద్రం లాంటివాడు కామ్గా ఉంటాడు సమయం వచ్చినప్పుడే మనకి ఏంది పల్లయ్య ప్రశాంత్ అని తెలుస్తుంది చూస్తున్నారుగా బయట ఎలా ఉంది సపోర్టు పల్లయ్య రైతు బిడ్డతో పెట్టుకుంటే రతిక వెళ్ళిపోయినట్ట అంటే రతికనా పెద్ద ఇప్పుడు ఎందుకు పోయా ఇంకా నాకు బీపీఎస్ వస్తుంది పెద్ద కంచు కనకరత్నం అది ఊసరి వెళ్ళి దానికి అవసరమా ఆ షోలోనే నా ముగ్గురుతో పెట్టుకుంది అది ఫస్ట్ వాడిని ఫస్ట్ పల్లవి ప్రశాంత్ తోని చెవుల పువ్వు పెట్టిందా మళ్ళా ఇంకో ప్రిన్స్ యావరా ఇంకొక ఇప్పుడు అమర్దీప్
అది పెద్ద కంచు భయ్య చెప్తున్నా ఊసర్ వెళ్ళి అది షోలనే అన్ని చూపించింది ఇంకా బయట ఎన్ని చూపించింది ఇంక ఇప్పటివరకు ఇంకా ఎంతమంది చూపించింది అది శివాజీ గారు ఎలా ఆడుతున్నారు చాలా బాగా ఆడుతున్నారు డీసెంట్గా మంచిగా ఆయనకు ఏజ్కి తగ్గట్టు ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ అన్నీ ఇప్పటి పెట్టి చాలా బాగా ఆడుతున్నారు నాకు తెలిసి అలా ఆడుతున్నది బెస్ట్ అంటే శివాజీ రాజా పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరు అయితే నాకు బెస్ట్ అంటే ఆయన దగ్గర నుంచి పవర్ అసలు ఆడుకోవడం కరెక్ట్ అంటారా ఇప్పుడు భయ్య ఇన్ని రోజుల నుంచి పవర్ ఆస్తా ఇచ్చారు బట్ అది ఫ్యాన్ పరంగా అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన ఏజ్ తగ్గట్టు అది ఉంటే ఆయన మొత్తం మేనేజ్మెంట్ చేసేది సో ఇప్పుడు ఆయన ఒక కంటెస్ట్ లాగా అయ్యింది కాబట్టి అయినా నో ప్రాబ్లం ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసుకుంటే డెఫినెట్లీ ఆయన కూడా సపోర్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఆడుతున్నాడు ఫ్రెండ్స్ ఎవరు భయ్య ఓకే ఆడుతున్నారు జెన్యున్గా ఆడుతున్నారు కొంచెం బీపీ తగ్గించుకుంటే బాగుంటుంది బాడీ ఉంది కండలు ఉంది అది పౌడర్లు పెట్టుకొని ఇంజెక్షన్లో బాడీ చూపించడం కాదు అర్థమైందా భయ్య మన పల్లవి ప్రశాంత్ ఎట్లా ఉన్నాడు సమయం వచ్చినప్పుడు మాత్రమే ఎట్లా కొట్టాలో నాకు తెలుసు సిక్స్ నో బాల్ కూడా సిక్స్ కొట్టే కెపాసిటీ ఉన్న వ్యక్తి పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ సారీ మన టేస్టీ తేజ ఎలా ఆడుతున్నాడు టేస్టీ తేజ వాడు పెద్ద గురక తినడం పడడం గురక పెట్టడం ఇంకేం రాదు దండగా వాడికి అనవసరంగా తీసుకున్నారు భయ్య నేను చెప్తున్నా కదా ఆడు బొర్రా వాడు బొచ్చ ఏమన్నా ఉందా వాడికి ఊరితా ఉరకనికి రాదు నడవనికి రాదు లేస్తే ఎవరాదు కూర్చుంటే ఎవరాదు వీళ్ళందరేమో ఆటలు ఆడితే వీడేమో గురకాలు పెడతాడు అవసరం ఆ భయ్య వాడికి సప్పుడు దాకా వాడిది యూట్యూబ్ ఛానల్ చేసుకుంటే బాగానే వస్తుంది వచ్చినప్పటి నుంచి ఆయన మూడు వారాలు బాత్రూమ్ కడిగాడు ఒక వారం ఏమో సామాన్ బాసనలు తోమాడు సో ఈ వారం వచ్చేస్తాడా లేదా ఏం చేస్తాడు ఏముంది భయ్య అయిపోయి ఈ వారం లేకుండా ఇంకొక వారం కల్లా ఇంటికి వెళ్ళిపోతాడు యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటారు ఎల్మిషన్లో పక్క మిగతా లేడీస్ ఎలా ఆడుతున్నారన్న ఓకే భయ్య బాగానే ఆడుతున్నారు సో బెటర్ ఉంది ఈసారి లేడీస్ గెలిచే అవకాశం ఏమైనా ఉందా చెప్పలేం భయ్య ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఇది సీజనే ఉల్టా పల్టా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆపోజిట్ ఉల్టా అవుతుంది సో మనం ఏమి చెప్పడానికే లేదు సిచ్యువేషన్ బట్టి చెప్పచ్చు కొత్తగా 5 మంది 6 మంది జాయిన్ అవుతున్నారు సో వాళ్ళు వచ్చినాక ఎలా ఉండబోతుంది గేమ్ చూద్దాం భయ్య వెయిట్ చేద్దాం ఎవరెవరు వస్తారని ఎప్పుడు ఇప్పుడైతే ఎవరికి ఐడియా లేదు సో వాళ్ళు వచ్చినా రైతు బిడ్డ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా ఎవడు వచ్చినా ఆయన ఎంటుక కాదు కదా ఆయన నీడని కూడా ఎవరు టచ్ చేయడు భయ్య అల్లవి ప్రశాంత్ అక్కడ యావత్ ప్రపంచమే ఆయన వెనకాల ఉంది అసలు రైతు బిడ్డ లేనిదే ప్రపంచం లేదు ఆయనకు సపోర్ట్ మామూలుగా లేదు కానీ ఒక ఓటింగ్ పెడితే చాలు భయ్య ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు బిగ్ బాస్ నడిచేది ఆయన వల్ల అనుకోవచ్చా 7 డెఫినెట్లీ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉందంటే బిగ్ బాస్ అండ్ ఏదన్నా ఉంటేనే కదా పల్లె ప్రశాంత్ అక్కడికి వెళ్ళి కూడా కొంచెం హైప్ పెరిగింది చూడాలన్న ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ పెరిగింది పల్లెటూరు నుంచి సిటీ వరకు బిగ్ బాస్ అనేది ఇంట్రెస్ట్ చాలా బాగా పెరిగింది రైతు బిడ్డని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు ఏముంది భయ్య వాళ్ళ వర్కే అది బిజినెస్ వాళ్ళది వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు కామనే చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు ఎంతమంది ట్రోల్ చేసుకున్నా ఏం చేసుకున్నా ఆయన నీడని కాదు కదా ఆయన కాలి గోరిని కూడా టచ్ కాదు సో ఫైనల్గా ఈసారి కప్పు కొట్టేది రైతు బిడ్డనే అనుకోవచ్చు పక్కా భయ్య నాకు 90-95% అయితే రైతు బిడ్డకే వచ్చే ఛాన్స్ ఉంది చెప్పలేం బట్ ఇది ఉల్టా పుల్టా కదా ఏం నడుస్తుంది తెలియదు అంటే చదువుకున్న వాళ్ళకి ఇచ్చేస్తారు అనుకోవచ్చా సో చెప్పలేం భయ్య ఉల్టా పుల్టా అంటేనే అదే దానికి చూద్దాం బట్ 99% అయితే మన పల్లె ప్రజలు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది థ్యాంక్ యూ అండి ఓకే భయ్య థ్యాంక్ యూ అమ్మా బిగ్ బాస్ చూస్తున్నారా సో రతిగా వెళ్ళిపోయింది కదా మన రైతు బిడ్డ గేమ్ ఎలా ఉండబోతుంది కొంతమంది రైతు బిడ్డ కాదంటున్నారు కదా అమ్మా ఆయన్ని ఆయన రైతు బిడ్డ కాదు నేను బట్ రైతు బిడ్డ కాదు ఒకసారి చూడండి బ్రో మేడం రైతు బిడ్డ అనంటే ఇప్పుడు చూడు సీజన్ ఏముంది ఈరోజు సీజన్ ఏమి రైతు ఎక్కడ ఉంటాడు పొలంలో ఉండాల్సిన సీజన్ అది అలాంటి వాళ్ళు బిగ్ బాస్ లో ఉన్నాడు అంటే ఎందుకు రైతు బిడ్డ బిగ్ బాస్ లో రావడానికి ఓట్ అవరా అమ్మా ఇటు చూడు రైతు బిడ్డ బిగ్ బాస్ లోకి రావద్దు ఓట్ ఏమైనా పెట్టినా నువ్వు పెట్టినా నేనేం పెట్టలేదు నేను ఏమంటున్నా అంటే రైతు బిడ్డ రైతు అనేటువంటి వాడు పొలంలో ఉంటాడు కదా బిగ్ బాస్ లో ఉంటున్నాడు అంటే అతను రైతు బిడ్డ పులిహోర కలిపాడు కదా అందరితో రతికాతో వాళ్ళతో మంచిది రీతిగా మంచిది మరి మా అన్న గెలిపినామనే ఫస్ట్ వచ్చి గెలిపిందా నిజంగా పులిహోర కలుపుకోవడము రైతు బిడ్డ ఏదైనా అందుకనే ఆయనకు పవర్ వచ్చిందా అంటే ఇప్పుడు అందరి టాప్ వన్ లో ఉన్నాడా మరి అయితే ఇక్కడ ఎవరినన్నా అడిగండి గెలిచి ఒక ఫస్ట్ ఒక అమ్మాయి సరే ఇక్కడ ఉన్న ఒక ఎవరైనా తినే తీసుకున్నాము ఒక అమ్మాయి వచ్చి నేను గెలిచినా ఊకొనే ఉంటావా నువ్వు రియాక్ట్ అయితే అలాగే అయితాంలే కానీ మరి అంత పులిహోర కలుపుకునే కాం కదా మరి అంత అవసరం పులిహోరాలు కలుపుకోవడాలి మా అన్న ఇప్పుడే బ్రో మీకు రైతు బిడ్డ ఎందుకు నచ్చదు బ్రో ఎందుకు నచ్చడు రైతు బిడ్డ ఇప్పుడు ప్రతిసారి ఒకటే ముక్క బ్రో రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ ఆమె కంటెస్టర్ అర్థమైందా బిగ్ బాస్
అమ్మాయి భయపడుతుంది మళ్ళీ భయపడుతుంది చెల్లి నేను ఉన్నా కదా నువ్వు ఇప్పుడు అధికారి చెప్పుకోయాదు నువ్వేం రైతు పెట్ట రైతు పెట్టిన అన్న ఏంటి నువ్వు ఒక మాట చెప్పు నువ్వు చెప్పా నువ్వు చెప్పా సరే నువ్వు రైతు అని చెప్పినావు ఫర్ ఎగ్జాంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె కంటెస్టర్ ఆమె పల్లెటూరు సంతానం మా రైతు బిడ్డ చేసిన మంచి పనులు చెప్పాము నీకు రైతు బిడ్డ ఎందుకు ఇష్టం నేను చెప్తా చూడు నేను తీసుకో అన్నా రైతు ఇంతకంటే ఏముంది అన్న మంచి పని నువ్వు చెప్పా మా అన్న ఫుడ్ ని కూడా రెస్పెక్ట్ ఇస్తాడు కింద పడిన మెక్కులు కూడా తీసి పోనీ ఇప్పుడు రైతు బిడ్డ ఓవర్ యాక్షన్ అని అంటున్నారు మిగతా వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి అది చెప్పన్నా చదువుకున్నాడు బీటెక్ అమర్ది ఎవరు తెలుసా వాళ్ళ చరిత్ర తెలుసా నీకు డెలివరీ బాయ్ అర్థమైందా చెప్తే మస్తుంది ఊక పొట్టు ముగ్గులు ఒకటే అది కాదు రైతు బిడ్డ ఎంత కష్టపడ్డాడో తెలీదా ఎవరికి ఎవరికి రైతు బిడ్డ ఎంత కష్టపడ్డాడో రైతు బిడ్డ కంటే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మున్సిపాలిటీ 24 అవర్స్ ఆమె ఏమంటుంది ఆమె ఏమంటుంది రైతు బిడ్డ గెలిస్తే మనం గెలిచినట్టే కదా అంటుంది ఆమె అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయమంటుంది హైడ్రోపోనిక్ ఫార్మింగ్ చేస్తాను నేను అదే ల్యాండ్ లో ఊర్లో పొలం దగ్గర తీసుకోవాలి ఒక వారం అంతా వారమైన మొత్తం అది వచ్చేంత వరకు కష్టపడు కష్టపడి చేస్తాం అది వస్తుంది అది వచ్చిన తర్వాత మేమంతా పీకేసి వెళ్ళిపోతుంది ఇంత బాధ ఎంత కష్టం కష్టపడి కష్టపడి చేస్తే ప్రశాంతి తీసుకో ఇద్దరు రండి కన్ఫర్మ్ వస్తాం చేయకపోతే మేము ఏం చేయాలి చంద్రమండలంలో నాది 10 ఎకరాలు సెంటర్ బట్టలు ఇప్పాయమ్మా బట్టలు ఇప్పేసి ఆ రెండు పనులు ఊడగొట్టే అమ్మా శివాజీ గారు ఎలా ఆడుతున్నారమ్మా శివాజీ గారు ఎలా ఆడుతున్నారు చెప్పమ్మా శివాజీ గారు నువ్వు ఉండన్నా శివాజీ గారు ఎలా ఆడుతున్నారు అన్న మంచిగానే ఆడుతున్నాడు సైలెంట్ ఉన్నంత మాత్రం అన్న తప్పేం కాదు కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాడు అంతే అమర్దీప్ ఎలా ఆడుతున్నాడు అమ్మా అమర్దీప్ కూడా అమర్దీప్ ఆడడం తప్పేది ఏం ఉండదు అంటే సో ఈసారి అరుస్తున్నాడు కొట్టుకుంటున్నాడు గోడలకి వేసి ఎవరు గుద్దుకోమంటారు ఆయన గుద్దుకోమంటున్నా ఈసారి ఎవరు రైతు బిడ్డనే టాప్ ఫైవ్ లో ఉంటాడు అమ్మా బిగ్ బాస్ రైతు బిడ్డ అన్న గెలుస్తాడా రైతు బిడ్డ ఏం లేదా అంతా దొల్ల శివాజీ గారు పక్కకి వెళ్ళిపోతే రైతు బిడ్డ వాల్యూ వస్తుందన్న కానీ శివాజీ గారు రైతు బిడ్డ వాళ్ళ చెల్లెలు చెప్తుంది రైతు బిడ్డ గెలుస్తుందని మీరేమో రైతు బిడ్డ గెలవరు అంటున్నారు చెల్లెలు వీళ్ళంతా పోయి ఆడ గుమ్మడి కట్టి ఇది చేసుకుని గుడి కట్టి ఇది చేసినా కూడా కాదు శివాజీ గారు ఇప్పుడు మళ్ళా బిగ్ బాస్ లో కొత్తగా 5 మంది వస్తున్నారు కదా వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది చూసావా కొత్త కొత్త కంటెస్టెంట్ వస్తున్నారు ఎక్కడ నీ రైతు బిడ్డ రైతు బిడ్డ పులి అనుకోవాలి నానా సింహాలు ఎంట్రీ ఇస్తున్నాయి కొత్తగా పందులు తగ్గిపోతాయి ఇప్పుడు పందులు ఎవరన్నా రైతు బిడ్డ పందా అది సమయం చెప్తాది పనులు ఎవరు వస్తే అప్పుడు చెప్తాను కాదు రైతు బిడ్డ అన్నం పెట్టేవాడు అంట మీరు ఎందుకు ఇమిటేట్ చేసి మాట్లాడుతున్నారు రైతు బిడ్డ అన్నం పెడుతున్నాడు ఎందుకు ఇమిటేట్ చేసి మాట్లాడుతున్నారు దావకాయ పెట్టిన విధమాట అర్థమైందా ఇప్పుడు ఈ దేశంలోనే కాదు ఏ దేశంలోనే సార్ రైతులు తొక్కేస్తున్నారు రైతులు తొక్కకపోతే మనం బతకలేం కదా సార్ అని కాన్సెప్ట్ సరేనా థ్యాంక్ యూ